Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu, bhale chance miss chesukuntunnare. Simha cinemalo Balayya famous dialogue no Chandrababu ippudu baga follow avutunna paristhiti undi. Chandrababu enta sepu oka vaipe chustunnaru. Rendo vaipe ayana asalu chudanu antunnaru. Ayana chupu jagana medane undi. Samasya edaitenem అది ఎక్కడ ఉంటేనేం? జగన్కి ముడిపెట్టి విమర్శలు చేయడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారు. దాంతో పొలిటికల్ సీన్ భారీగా తేడా కొడుతోంది. రాజకీయం ఎక్కడా కూడా జోరందుకోవడం లేదు. జనాలకు కూడా ప్రతిపక్షం పట్ల విశ్వాసం పెరగడం లేదు. ఎన్నో ప్రజా సమస్యలు ప్రస్తుతం ఉన్నాయి. కరోనా 2 దశల తర్వాత రాష్ట్రంలో నిరుద్యోగం దారుణంగా పెరిగింది. అలాగే రోజురోజుకు పెరిగిపోతున్న పెట్రోల్ డీజిల్ ధరలు, వంట గ్యాస్ ధరలు, ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటు పరం కావడం వంటివెన్నో ఉన్నాయి. సామాన్యులకు ఇసుక ఇక్కట్లు మామూలుగా లేవు. జగనన్న ఇళ్ల విషయంలో ప్రభుత్వం మాట మార్చడంతో ఎంతోమంది రగులుతున్నారు. అలాగే కేంద్రం విభజన హామీల విషయంలో ఏమాత్రం పట్టనట్లుగా ఉంటోంది. పోలవరానికి సవరించిన నిధులకు ఆమోదముద్ర వేయడం లేదు. ఇలా ఎన్నో సమస్యలు బీజేపీతో సంబంధం కలిగి ఉన్నా కూడా వాటిని ఎత్తడానికే చంద్రబాబు అసలు ఇష్టపడడం లేదు. ఇప్పుడు వీటి మీద ఆందోళన చేస్తే జనాల్లో వచ్చే ఇంపాక్ట్ వేరుగా ఉంటుంది. జనాలు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరు మీద విసుగున్నారు. అయితే జగన్తో పాటు మోదీకి కూడా విమర్శించడానికి చంద్రబాబు తయారుగా ఉండాలి. అంతే తప్ప దేశంలోని సమస్యలన్నింటికీ జగనే కారణమంటూ రొటీన్ స్పీచ్లు ఇస్తే మాత్రం జనాలు ఆయన పోరాటంలోని చిత్తశుద్ధిని ఎండగడతారు. ఇప్పటికే అవుట్డేటెడ్ చంద్రబాబు అన్న ముద్ర ఆయనపై వచ్చేసింది. ఇక ఇప్పుడు చంద్రబాబు పేరు తలుచుకునేందుకు కూడా జనాలు ఇష్టపడరు. మరోవైపు చూస్తే ఏపీలో ధరలు దారుణంగా పెరిగిపోయాయి. ప్రజల జీవన ప్రమాణాలు కూడా బాగా పడిపోయాయి. కూరగాయల దగ్గర నుంచి పప్పు దినుసుల దాకా, అలాగే వంట నూనెల దగ్గర నుంచి ఇతర అవసరాల దాకా అన్ని రకాలైన ధరలు నింగినంటాయి. సచివాలయ నియామకాల తర్వాత ఉన్నత ఉద్యోగాలకు సంబంధించి ఏ నోటిఫికేషన్లు లేవు. నిరుద్యోగం దారుణంగా ఉంది. ఎక్కడా పనులు లేవు. ఎవరి చేతిలో రూపాయి ఆడడం లేదు. ఈ సమయంలో చంద్రబాబు కనుక జిల్లాల టూర్లో స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా టీడీపీకి మంచి పొలిటికల్ మైలేజ్ వస్తుంది. ప్రజలు కూడా మండుతున్న తమ గుండెలకు అండగా నిలిచేవారి కోసం ఎదురు చూస్తున్నారు. అటు వైసీపీని ఇటు బీజేపీని కలిపికట్టి ఎండగట్టడానికి సిద్ధంగా ఉన్నారా అన్నదే అతిపెద్ద డౌట్. గ్రౌండ్ ఖాళీగా ఉంది. దూకే బాబు అంటోంది. మరి చంద్రబాబు జూమ్ మీటింగ్లో జాయ్ అంటూ కాలం గడిపేస్తున్నారు.